Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు జగన్ కు లింక్. ఆంధ్రజ్యోతి ఆర్కే పైత్యం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా అంటే ఏ విధంగానూ లేదు. కానీ ఓ విషయంలో పాత్ర పోషించమని కొందరు మధ్యవర్తులు జగన్ దగ్గరకు వచ్చారట. మధ్యవర్తులు ఎవరు, ఎవరి తరఫున వచ్చారనే విషయం మాత్రం సస్పెన్స్. ఎల్లో మీడియాలో ప్రతి ఆదివారం అచ్చయ్యే కొత్త పలుకులు ఈ విషయం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను పకడ్బందీగా ఇరికించడానికి సహకరించారనే ప్రతిపాదన జగన్ దగ్గరకు వచ్చిందట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను పకడ్బందీగా ఇరికించడానికి సహకరించాలనే ప్రతిపాదన జగన్ దగ్గరకు వచ్చిందట. ఇప్పటికే అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్గా మారాలని జగన్ను చెప్పమన్నారట. తమ ప్రతిపాదనకు జగన్ సహకరిస్తే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అరెస్ట్ కాకుండా కాపాడతామని మధ్యవర్తుల నుండి ప్రతిపాదన వచ్చిందని, ప్రచారం జరుగుతోందని ఎల్లో మీడియా చెప్పింది. అయితే ఈ వివాదంలోకి తనను లాగవద్దని జగన్ స్పష్టంగా మధ్యవర్తులతో చెప్పేశారట. ఇక్కడే ఇంతకాలం అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నారని రాసిన వార్తలంతా అబద్ధాలే అని తేలిపోయింది. మర్డర్ కేసులో అవినాష్ అరెస్టు కాకుండా కాపాడమని మోడీని జగన్ బతిమలాడుకుంటున్నట్లు పదే పదే రాశారు. ఇప్పుడేమో అవినాష్ అరెస్ట్ కాకుండా ఉండాలంటే కేజ్రీవాల్ను ఇరికించేందుకు సహకరించమని మధ్యవర్తులు ప్రతిపాదన తీస్తే జగన్ తిరస్కరించారని రాసింది. మధ్యవర్తుల ప్రతిపాదనను తిరస్కరిస్తే అవినాష్ అరెస్ట్ ఖాయమని తెలిసి కూడా జగన్ తిరస్కరించారంటే అర్థమేంటి? ఎంపీని అరెస్టు చేసుకుంటే చేసుకోమని చెప్పినట్లే కదా. ఇక్కడ ఎల్లో మీడియా చిన్న లాజిక్ మిస్ అవుతోంది. నిజంగానే అవినాష్ అరెస్ట్ తప్పదని అనుకుంటే జగన్ ఏ విధంగానూ జోక్యం చేసుకోరు. అవినాష్ అరెస్ట్ అయితే తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తారంతే. మర్డర్ కేసు తేలేటప్పటికీ ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు. అవినాష్ను కాపాడడం వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని జగన్ అనుకుంటే అవినాష్ అరెస్ట్ను జగన్ పట్టించుకోరు. అవసరమైతే వచ్చే ఎన్నికలలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపుతారు. నేతల కన్నా పార్టీనే తనకు ముఖ్యమని జగన్ మొదటి నుండి చెబుతున్న విషయాన్ని ఎల్లో మీడియా మర్చిపోతోంది. అధికారం కోసం, పార్టీ కోసం తల్లి చెల్లినే జగన్ దూరం పెట్టారని ఇదే ఎల్లో మీడియా చాలాసార్లు రాసింది. అలాంటప్పుడు అవినాష్ను దూరం పెట్టడం జగన్కు పెద్ద కష్టమా?